కలరా ఈ వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా క్రిమి వల్ల వస్తుంది కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది వ్యాధి క్రిమి శరీరంలోకి చేరిన ఒకటి లేదా రెండు రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి కలరా యొక్క లక్షణాలు కలరా వ్యాధిలో అకస్మాత్తుగా నేల విరోచనాలు మొదలవుతాయి మొదట నేల విరోచనాలు పసుపు రంగులో ఉంటాయి ఆ తరువాత పూర్తిగా నీరులాగా మారతాయి విరోచనాలు ఎటువంటి రంగు ఉండవు విరోచనంలో కొద్దిపాటి మ్యూకస్ కూడా ఉంటుంది విరోచనాలు చూడటానికి బియ్యపు కడుగు నీళ్ళలాగా ఉంటాయి విరోచనాలు మాటిమాటికి అవుతాయి వాంతులు కూడా ఉంటాయి చాలా త్వరగా డీహైడ్రేషన్ కలుగుతుంది వళ్ళు చల్లబడిపోతుంది త్వరితంగా ఒంట్లో నీరు ఎండిపోవడంతో నాడి అందకుండా అవుతుంది కండరాలలో క్రాంప్స్ వస్తాయి కాళ్ల పిక్కలు బిగపట్టేస్తాయి ఎంతో నొప్పి అనిపిస్తుంది మూత్రం తయారీ లేకుండా అవుతుంది పేషెంట్ పరిస్థితి విషమంగా మారుతుంది కలరా నిర్ధారణ కలరా రోగి నేళ్ల విరోచనాలని మైక్రోస్కోప్లో పరీక్ష చేస్తే వ్యాధికారక క్రిమి కనబడుతుంది విరోచనం కల్చర్ చేస్తే కలరా క్రిమి వృద్ధి అవుతుంది కలరాకి చికిత్స కలరా రోగిని తక్కిన వారి నుంచి వేరు చేయాలి కలరా రోగి విసర్జించిన మలమూత్రాలతో త్రాగే నీరు తినే ఆహారం కలుషితం కాకుండా చూడాలి కలరా రోగిలో డీహైడ్రేషన్ ఉంటుంది కనుక నరానికి గ్లూకోజ్ సెలైన్ ఎక్కించాలి డీహైడ్రేషన్ సరిదిద్దే వరకు వేగంగా నరానికి సెలైన్ పెట్టాలి డీహైడ్రేషన్ తగ్గిన తరువాత కూడా విరోచనాలు పూర్తిగా తగ్గే వరకు సెలైన్ పెట్టాలి టెట్రాసైక్లిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ప్రతి ఆరు గంటలకి మూడు నాలుగు రోజులు ఇవ్వాలి ఫిరాక్సోన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ రోజుకి ఒకసారి ఇవ్వాలి అలా మూడు రోజులు ఇవ్వాలి కలరా రాకుండా ప్రతి ఆరు నెలలకి ఒకసారి కలరా వ్యాక్సిన్ వేయించుకోవాలి